రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ఆరోగ్యం త్వరగా కుదిరిపడాలని దేవీపట్నం మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు గండి పోచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలతో అమ్మవారికి మొక్కును చెల్లించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గుందూరు మాతృశ్రీ గండి పోసమ్మ ఆలయంలో రంపచోడవరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కందుల బాబ్జీ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలతో మొక్కును చెల్లించారు. అనంతరం వైఎస్ఆర్ సిపి మండల నాయకులు మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అందజేయడంలో ఎంతగానో కృషి చేసి నియోజకవర్గ ప్రజలలో నిజమైన నాయకుడిగా గొప్ప పేరు పొందారని గండి పోసమ్మ అమ్మవారి ఆశీస్సులు ఆయనకెప్పుడు ఉన్నాయి, త్వరగా కోలుకోవాలని అన్నారు. అయినటువంటి జక్కంపూడి రాజాగారు అనారోగ్యంతో ఉన్నారని గత కొన్ని రోజులుగా చాలామంది తెలిసిన విషయమే. ఈ విషయంలో అతని అభిమానులు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ సిపి నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఎంతో ఆందోళన గురి చెందారు. దీని మీద మన దేవపట్నం మండలం వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా మన అమ్మవారి గుడికి దర్శించుకొని అతని ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే అతనికి త్వరగా కూలుకోవాలని 100 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మరి అతను యథావిధి స్థితికి ఆరోగ్యంగా త్వరగా కూలుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు అతనికి పుష్కలంగా నిండుగా ఉండి అతనుగా త్వరగా మరి ప్రజలకు సేవ చేసేటువంటి శక్తిని ఆ అమ్మవారు కటాక్షించి త్వరగా కూలుకొని అతనికి మళ్ళీ యథాస్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా అతను ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కావున అతను ఎలాగైతే ప్రజలు సేవ చేస్తున్నారో మళ్ళీ యథావిధిగా చేస్తారని అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవపట్నం మండలం పూడిపల్లి గ్రామం గణపోసమ్మ గారికి దర్శనం మొత్తం మండల నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఎందుకనగా మన జగన్మోహన్ రాజా గారి అనారోగ్య హాస్పిటల్ ఉన్నారని తెలిసింది. దానివల్ల మండల నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి కుంకుమ వచ్చి చేయించి ఆయన ఆరోగ్యంగా కోరుకుని మమ్మల్ని బయట రావాలని కోరుకుంటూ మండల నాయకులందరూ రావడం జరిగింది. ఆయన సంప్రదాయం.